క్రైస్తులందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధలను పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా వింటూ గ్రహిస్తూ మన ఆత్మీయతను బలపరచుకోవచ్చు, పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోకి నిలుపుకోవచ్చు, నిత్య జీవమునకు మనం వారసులు అవ్వాలని ఆత్మదేవుడితో మనము స్థిరపరచుకున్న విశ్వాసమును బట్టి దేవునికి ఎంతగానో వందనిస్తూ పోతున్నాం. ఈ దినం మనకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయతను బలపరచుకుందాం, మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకుంటున్నా. చదవబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించబోతున్నాం. మహాదేవుడు ఒక అన్యుడుగా ఉన్నటువంటి సైన్యాధికారిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఇది ఒక సైన్యాధికారి ఉన్నాడు, ఆయనకు దేవాది దేవుడు తెలియదు, దేవాది దేవుడు ఆయనకు తెలియదు, ఆయనకు తెలిసిన దేవతలే ఆయనకు ఆరాధ్య దైవంగా ఉంటున్నాయి. ఆయన వారిని బట్టి మాత్రమే అతిశయించే దేవుడిగా ఉంటున్నా, అతిశయించే మనుష్యుడిగా ఉంటున్నాడు. అటువంటి ఒక సైన్యాధికారి బహు శౌర్యవంతుడు, యుద్ధశాలి, ఆయనకున్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితులు ఏంటంటే స్వయం దేశంలో ఉన్నటువంటి దేశములంతా ప్రాంతములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సైన్యాధికారిగా కూడా ఉంటున్నాడు. ఆ మనుష్యుడు శక్తివంతమైన మనుష్యుడుగా, యోగ్యుడుగా, ధైర్యవంతుడుగా, శౌర్యవంతుడుగా, సైన్యాధికారిగా ఆ సిరియా దేశంలో చెప్పబడినటువంటి వ్యక్తిగా కూడా ఉంటున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఈ లోకంలో తృణీకరింపబడే వ్యాధి ఒకటి ఉన్నది. ఆ వ్యక్తికి మనుష్యుల చేత తృణీకరింపబడే వ్యాధి ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన శరీర అనారోగ్యము ఒక ఎత్తు అయిపోయింది. ఆ వ్యాధితో ఆ దినములలో అనేక వేల సంవత్సరాల ముందుగా ఉన్నటువంటి వైద్యము లేదు, దేనికి సరైన వైద్యం లేదు. కుష్టమునకు, కుష్టమునకు సరైన వైద్యము దేనికి లేదు. ఆ దినములలో ఉన్న పరిస్థితిని బట్టి ఏ స్త్రీనైతే ఒక చిన్న బిడ్డను ఆ యొక్క ఇస్రాయేల్ దేశమును యుద్ధము చేసి బానిసగా తీసుకుని వచ్చాడు. ఆ చిన్న బిడ్డ ఆయనకు ఒక సలహా ఇస్తున్నాడు. ఆ సలహా కూడా ఆ బిడ్డ ఆ ఇంటి యజమానురాలకు ఇస్తున్నది. ఏమని చెప్తున్నదంటే, ఆ చిన్న బిడ్డ ఆరాధించే ఆ మహాదేవుని యొక్క శక్తిని పెంపొందించే ఒక ప్రవక్త ఉన్నాడు మా దేశంలో. ఆ దేవుని శక్తిని చూపించగల వర్తిపడలేనటువంటి ప్రవక్త, ఆ ప్రవక్త దగ్గర వెళ్ళినట్లయితే మన యజమానుడైనటువంటి దైవానికి ఆ కుష్ఠుడు దైవమవుతుందని ఒక చిన్న సలహా యజమానురాలు ఇస్తుంది. ఈ చిన్న బిడ్డ బానిసగా ఉన్నది, ఆ చిన్న బిడ్డ ఇంటి పనిచేసేదిగా ఉన్నది. అయితే దేవుని సేవ చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి ఆ బిడ్డ ఒక ఆపర్చునిటీని ఎన్నిక చేసుకున్నది. ఒక అనుభవంతో కూడినటువంటి
పరిస్థితిని ఎన్నిక చేసుకున్నది. ఆమె పూజించే దేవుని యొక్క మహత్తును చాటడానికి బానిసగా ఉన్న ఆ చిన్న బిడ్డ ఆబ్రహములు ఆమె తెలియజేసిన దేవుని బట్టి మన వెంటగా ఆ చిన్న బిడ్డని ప్రస్తుతించే వారిగా ఉండాలి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అనగా దేశ దేశములకు సువార్తను అందిస్తున్న చిన్న బిడ్డ మనం ఎలా ఉన్నాము? మనకి ఆకాంక్ష ఉండదా? మనకి కృష్ణ ఉండదా? మనకు దేవుని సేవ చేయాలని ఏమైనా ఒక చిన్న పాటి ఆశ ఉండదా అని దేవుడు అడుగుతున్నాడు. ఆశను వెళ్ళిన మాటని ఆ యజమానులతో తెలియజేసిన మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాడు. అది శౌరాలలో ఉన్న ప్రవక్త దగ్గర ఎంతో కోరుచున్నాను. నేను ఎంతో కోరుచున్నాను అంటే తప్పకుండా ఆయన ఇంటి బాగుంటుందమ్మా. శబ్రులు ప్రవక్తుడు అంటే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన ఆరాధించే దైవము శక్తివంతమైన క్రియలు చేస్తాడు, ఆయనకు స్వస్థత ఇస్తాడని ఆ ఎంతో మాటలు భావన ఉన్నది. మనం మాట్లాడే మాటల్లో ఒక శక్తివంతమైన దేవుని కృప బయలుదేరుతుంది. మన మాటలలో దేవునికి ఉన్నటువంటి శక్తిని తెలియజేసే స్థితి ఉంటుందని ఈ బిడ్డ మనకు తెలియజేస్తుంది. బాగు చేయడం ఏంటి? ఆయనే వైద్యుడా కాదు? ఏ దేవుడైతే నీకు స్వస్థత ఇవ్వడానికి సిలువపై గాయములు పడ్డారు, ఆ గాయముల ద్వారా స్వస్థతించాడు, ఆ దేవుడు రాపాగా చెప్పబడుతున్న ఆ దేవుడి యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి ఆ బిడ్డకు స్వస్థత కలుగుతుంది అని ఆ బిడ్డ చిన్న బిడ్డ కుటుంబంలో చెప్తుంది. ఇందులోకి మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఒక వ్యక్తికి స్వస్థత కలగడం మాత్రమే కాదు, నీ దేవుడి యొక్క శక్తి ఏ రీతిగా ప్రసారం అవుతుందో నీ ద్వారా ఆయన నీకు తెలియజేస్తున్నాడు. నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరము, నీ నోరు, నీ నాలుక దేవుని కొరకు ఏమైనా పనిచేస్తుందా అని దేవుడు ఇదిలా నన్ను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. విని పడుకోవడం మాత్రం కాదు, విని నీ సొంత పనుల్లో నిమగ్నం అవడం కాదు, చాలైనంత వరకు ఆ చిన్న బిడ్డలే మనం చెప్పాలి. ఆ యజమానుడు ఆ దేవుని ఆరాధించేవాడు కాదు, ఆ యజమానురాలు కూడా కాదు, అక్కడ బానిసగా ఇంటి పనిచేసేదిగా ఉన్నది. అయినా వచ్చే కష్టాలను ఏ మాత్రము కూడా ఆ బిడ్డ లెక్క చేయక, తనకున్నటువంటి ఇబ్బందులను లెక్క చేయక ఆమె యొక్క దేవుని యొక్క క్రియలు ఆ దేశంలో ఆ కుటుంబంలో తెలియజేసిన స్థితిని బట్టి మనము దేవునికి ఎంతగానో రుణస్థులు అవుతున్నాం. నీకు నువ్వు అలాంటి తలాపులు ఇచ్చాడు కానీ భయం ఏమవుతుందో, ఏం చేస్తారు, నా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందేమో అనే ఆలోచనతో మణిపూర్ లో రాకూడదు, అస్సాం లో రాకూడదు, నేను ఇక్కడ చేస్తే నన్నేమంటారు అని నీకు భయం కాదు. నీ దేవుడి క్రియ ఎలా ఉంటాయంటే సుస్పష్టంగా లేదు. దేవుడు ఇందులో మనతో మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ ఒక సైన్యాధికారి గురించి చెబుతుంది. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఆయన యొక్క ప్రతాపం ఎలా ఉండదు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అతని చేత యెహోవాయు సిరియా దేశమునకు నియమ బలవదేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి కనుడై భయపొందిన వాడాయిను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కృష్ణుడి. ఎంత గొప్పవాడు చూడండి, ఆ దేశానికి యుద్ధం చేసి ఒక వీరుడుగా చెప్పబడినటువంటి వాడు. అక్కడ చెప్తున్న వాడు చూడండి, సిరియా దేశమునకు
జయము కలుగ చేసెను. అతని వెత్తి చిన్న బిడ్డ బాగుంటున్నాడు. ఆ చిన్న బిడ్డ బాగుంటున్నాడు. ఆ బిడ్డను ఆ చిన్న బిడ్డ ఎందుకు దాని మాటలు నిమిట్టా నేను అక్కడికి వెళ్ళిపోయిందని అన్నాడా వారితో? లేదు. మరి వాక్యము విన్నప్పుడు, వాక్యములో సత్యాన్ని గ్రహించినప్పుడు, విశ్వాసంతో ఆ మాటతో దృఢపరచబడినప్పుడు ఈ శరీరంలో రూపంలో కూడా దేవుడు విడుదల చేస్తాడు. ఆయన నామము నిజా లేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు దేవుని కొనసాగి స్తోత్రాలు ఆత్మదేవుడు మాట్లాడిన ఈ మాటల బట్టి ఆ యొక్క సైన్యాధికారి తనకున్నటువంటి వీరోచితమైన సైన్యంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి ప్రయాణమై ఆయన తన సైనికులతో సేవకులతో వెళ్తాడు. ఎక్కడేమో ఇంటిలో పనిచేస్తున్న బిడ్డ ఆయనకు ఒక సలహా ఇచ్చేది. మళ్ళా ఇతడేమో మనం చదువుకున్నాం ఆ దేశానికి జయం తీసుకొచ్చిన వాడు. ఒక నేను అలాంటి వాడిని కాబట్టి ఆ ప్రవక్త గాయంతో వచ్చి నాకు స్వస్థత కలుగు చేస్తాడని ఆశించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అనగా ఆయనలో ఏమున్నది? గర్వము, గర్వము, గర్వము పెంపొందించబడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. గర్వము పెంపొందించబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని యొక్కకు, దేవుని చెంతకు, దేవుని బిడ్డల యొక్కకు, దేవుని సేవ చేసే వారి యొక్కకు మనము మనకున్నటువంటి అతిశయములు గర్వాలు తీసివేయాలి. ఆ యొక్క యాజకుడే దగ్గరికి రావాలి, ఆ ప్రవక్త దగ్గరికి రావాలి, ఆయనే వచ్చి నేను స్వస్థత కలిగించాలని ఆశించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇంతకి గుడ్ క్వాలిటీస్ అతను ఏమున్నది? ఎవరికి ఏ విలువ ఇవ్వాలో తెలియని వాడిగా ఉంటున్నాడు. ఆ దైవ జనానికి పోల్సిన విలువ ఇవ్వకుండా ఆయనే వచ్చి ఆయనే నాకు స్వస్థత కలిగి చేయాలని ఆశపడిన వాడిగా ఉంటున్నాడు. అతడు ఆ మాటను బట్టి తిరిగి వెళ్తుండగా అతను ఎంత పనిచేస్తున్న సేవకుడు చెప్తున్నాడు. అతనితో ఒక అద్భుతమైన మాటని సలహా ఇస్తున్నాడు, వారి యజమానుడికి ఇస్తున్నాడు. అక్కడ ఒక చిన్న బిడ్డ ఇచ్చింది, ఇక్కడ ఆయన ఎంత పనిచేస్తున్న సేవకుడు ఇస్తున్నాడు సలహా. చదువు తల్లి, అయితే అతని నాకు గొప్ప కార్యము చేయమని నియమించినారా? నీవు చేయకుందవా? చేయకుందవా? అయితే అయితే నాకు చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు అతడు పోయి అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు చెప్పినట్టు లోకాలలో ఏడు మార్లు మునగగా ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలనై పసిపిల్లల దేహము వలనై అతడు శుద్ధుడాయను అతడు శుద్ధుడాయను. ఎంతమంది సేవకులు చెప్పారు ఆయనకి? ఇప్పుడు ఇద్దరు సేవకులు చెప్పారు. ఇద్దరు సేవకుల్ని ఒక బలవంతుడైనటువంటి సైన్యాధికారి ఆ దేశంలో గరుడుగా చెప్పబడుతున్న వాడు వారి మాటలను వింటున్నాడు. తగ్గుదల, ఒక మనుష్యుడు గర్వం నుంచి కింద పడిపోవాలి, గర్వము చచ్చిపోవాలి. గర్వం అనేది దేవునికి ఇష్టం లేనిది. గర్వముతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. గర్వముతో మన జీవితాన్ని భ్రష్టత్వంలోకి నడిపించుకుంటాం. అలాగా మన జీవితాలన్నీ గడిచిపోతున్నాయి. ఆ చివరికి ఆ పెట్టెలోకి వెళ్ళిపోతున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దైవజనుడిని ఏ రీతిగా గౌరవించాలి? నీకున్నటువంటి సేవకులను వాళ్ళు ఉన్న మంచి మాటలను ఏ రీతిగా స్వీకరించాలి? వీటిని దేవుడు ఈ దినాన మనకు బోధిస్తున్నాడు. ఆ విధమైనటువంటి ఆశీర్వాదకరమైన మాటలు నేను విన్నప్పుడు
నిజదేవుడు నీకు తెలుస్తాడు, నిజదేవుడు నీకు కార్యాలు చేస్తాడు, నిజదేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడని ఆ సిరియా దేశపు రాజు సైన్యాధిపతి మనకి ఇదిలా తెలియజేస్తున్నాడు. చూడండి, ఆ దేశంలో ఆ రాజు ఏ విధంగా వారి వారి యొక్క గుడిలోకి వెళ్తాడో పచ్చగా వచ్చిన చదువుకుంటూ వస్తున్నా. నమస్కారం చేసిన సమగ్రి గురించి యెహోవాని దాసుడైన నన్ను క్షమించును కాకని నయమాను చెప్పగా మందిరంలోకి వచ్చి ఆరాధిస్తున్న బిడ్డలున్నారు. వారికి కూడా ఇదే సమస్య, వారికి కూడా ఇదే సమస్య. వారి బంధువులతో స్నేహితులతో ఆయా గుడిలోకి వెళ్ళినప్పుడు వారి ద్వారా ఆ దేవునికి నమస్కారం చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలని ముందుగానే ఆ దేవుని అంగీకరించినటువంటి ఆ యొక్క సైన్యాధికారి మనకి ఆ దైవజన ద్వారా మాట్లాడుతూ ఇదని తెలియజేస్తున్నాడు. ఆయన చెప్పిన మాటని మొట్టమొదటిగా విందాం. ఆయన మన దేవుడి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాటను కూడా చదువుకుంటూ వస్తాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దేవుడి ఎరిగిన వాడు కాదు, ఆయన అద్భుతాన్ని చూశాడు, ఆయన శరీరంలో ఉన్న కుష్ఠము నయమైంది. అతడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు తల్లి? ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. తప్ప అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే వాక్యానుసారం జీవిస్తావో, ఎప్పుడైతే యాజకుని మాటలు తప్పక నీవు నెరవేరుస్తావో అప్పుడు తెలుస్తుంది ఆత్మ జ్ఞానము. ఆ ఆత్మ జ్ఞానంలో ఉన్న సత్యం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడే ఆ బిడ్డతో మాట్లాడి చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ లోకంలోని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే భావన ఆ బిడ్డ కలుగు చేస్తాడు. ఎలాగైందంటే ఆయన శరీరము ఆ కుష్ఠము వెళ్ళిపోయి ఆయన శరీరం ఎలాగ ఏ భాగంగా మారింది? పసి పిల్లల శరీరం వలె అయిపోయింది. ఎలాగూ సాధ్యము, ఎలాగూ సాధ్యము? సృష్టిని సృష్టించిన ఆ దేవుడికే సాధ్యం. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన ఆ దేవుడికే సాధ్యము. మట్టిలో నుంచి మనుష్యుని సృష్టించిన ఆ దేవుడికే సాధ్యము. ఆ మహాదేవుడు ఇది నా వారందరితో మాట్లాడుతున్నాను. మీరు ఆరాధిస్తున్న దేవుడి దయమాను వలే ఆరాధిస్తున్నారా? ఆయన ఆ దేవుని ఆరాధించడానికి ఆ దేవాది దేవుడు ఆ దేవాలయాలు కూడా అక్కడ లేవు. ఈయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి
ఆ ప్రాంతంలో వీళ్ళు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నారు. చూడండి 13:18 17 చదువు. అప్పుడు యెహోవాకు తప్ప దహనబలినైనను ఏ బలినైనను ఉదయమైన దేవతలకు నేను ఇకను అర్పిప్పను అర్పిప్పను. జాగ్రత్తగా వినాలి. రక్షణ పొందిన మనము, బాప్తిస్మము పొందిన మనము ఏ రీతిగా ఉండాలన్నా దైవాన్ని చెప్తున్నారా? దేవతలకు నేను అర్పిస్తాను. అటుగా అంతకుముందు ఎంతో భక్తి పడిన మాట, అంతకుముందు వాళ్ళ దేవతలను ఆరాధించడంలో ఒక నిష్ణాతుడు. అయితే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. సగం అటు సగం ఇటు కూడదని దైవం చెప్తున్నాడు. మనము కూడా కఠినమైనటువంటి నీతియుక్తమైనటువంటి మనస్సును ఆత్మను కలిగింది మన జీవితాన్ని గడపాలని ఆత్మదేవుడు దైవాన్ని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇతరములైనటువంటి దేవతలను ఆరాధించే మనస్తత్వాలను నేను మారుకుంటున్నాను, ఆరాధన క్రమాన్ని నేను మారుకుంటున్నాను, నేను ఇక్కడ ఆరాధింపను. ఒకవేళ నా తోటి బంధువులతో వెళ్ళినప్పుడు కూడా నేను ఆరాధించడానికి ముందుకు రాను. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా స్వామి అని అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడు తల్లి? నెమ్మది కలిగి కారణం ఏంటో తెలుసా? అక్కడ వారితో ఏమి నువ్వు పిలిచి పెట్టుకోవద్దని, నీవు నీ దేవుని యొక్క ఆత్మీయస్థితిని తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు అతని ద్వారా మనకి ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. గర్వము, గర్వం అంటే ఒక పరిస్థితిలో ఇతరులైన వారితో అధికముగా కనపడితే ధనములు కాని జ్ఞానములు కాని అందములు కాని స్థితిలో కాని ఈ లోకంలో ఉన్న ఏర్పాటులన్నింటిలో ఏదో ఉంటే ఎక్కువ ఎదుటి వారిని కించవలసే మనస్తత్వం, ఎదుటి వారిని హీనపరిచే మనస్తత్వం, ఎదుటి వారిని తక్కువ చేసే మనస్తత్వం, ఎదుటి వారిని నేనేదో అదే మనస్తత్వం. అది కూడదు, అది కూడదు, అది కూడదని దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. గర్వం అంటే నాకున్నది నేనే, నా పరిస్థితిని బట్టే నేను దేవుడిని ఆరాధిస్తాను. అర్థమవుతుందా? నా పరిస్థితిని బట్టే నేను నీ దేవుడిని ఆరాధిస్తాను. ఆ దేవుడిని బట్టి నేను ఆరాధించడం, నా పరిస్థితిని బట్టి నేను దేవుడిని ఆరాధించడం అనేది కూడా గర్వమే. చదవబడినటువంటి సువార్త పాఠకంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని చదువుతూ 11వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. ఉపమాన రీతిగా వారికి నా వలన స్వచ్ఛత పొందకుండినట్లు వారి హృదయము గ్రొమ్మినది, వారి హృదయము గ్రొమ్మినది, వారి చెవులు వినడకు మందములైనవి, వారు తమ కన్నులు మోసుకొని ఉన్నారు మీరు వినటందుకు విందులు కాని గ్రహింపనే గ్రహింపరు. ఇప్పుడు ఇదే జరుగుతుంది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రవచించాడు నా దేవుడు, మనుష్యుని చూసి ఆరాధించదు మీరు, మనుష్యుడు ఆరాధించే దేవుడిని ఆరాధించండి,
నైమాను చెప్తున్నాడు ఏ మనిషి ద్వారా స్వస్థత పొందాడు ఆ మనిషిలో ఉన్న దేవుని చూసి ఆ దేవుని క్రమాన్ని చెప్తున్నాడు మీరు కూడా మీ ఆత్మీయతను బలపరచుకోవడానికి నేను చూస్తున్న మనుష్యుని చూడదు నన్ను చూడవద్దు మీరు నన్ను చూడవద్దు నా వెనుక దాగి ఉన్న దేవుణ్ణి చూడండి నా వెనుక ఉండి నన్ను బలపరుచున్న దేవుణ్ణి చూడండి కానీ మనుష్యుని నేను చూస్తున్నా మనుష్యుని క్రమాన్ని నేను చూస్తున్నాను మనుష్యుని పిలిపిస్తున్నాను కానీ మీరు దేవుడికి పిలువట్లేదు మనుష్యుని లెక్క చేయట్లేదు కానీ దేవుడు అసలే లెక్క చేయట్లేదు చదవబడిన వాక్యం చూడండి ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు ఇదే ఇప్పుడు జరుగుతుంది ఇదే జరుగుతుంది ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ ఎక్కువైపోయింది వ్యక్తిగత జీవితమే ఎక్కువైపోయింది దైవ జనుడి దగ్గర కాదు అతను వచ్చింది దేవుడి దగ్గరకు వచ్చాడు కానీ అతడు మనుష్యుని లెక్క చేయలేదు దేవుడిని అసలే లెక్క చేయలేదు కాబట్టి మన యొక్క గర్వం ఎలా ఉందంటే దేవునికి విలువలేదు కానీ మీరు చూస్తున్న మనుష్యుడికి వెలిగించి మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మీ యొక్క ఆత్మీయతను వృధా చేసుకుంటున్నారు ఆత్మీయ శుద్ధీకరణ లేకుండా మీ జీవితాలు గడుపుతున్నారు శివుడికి మన విశ్వాసము మన నీతి మన భక్త శూన్యమైపోతుంది భక్తుడు ఒక మాటను చెప్తున్నాడు చదవండి 36వ వచనం 25వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా మీ అపవిత్రత యావత్తు పోగొనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును ఈ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసి వేసెదను అంతకు ముందు మనం విగ్రహాలు ఆరాధించినట్టు కదా అది పోవాలి ఫస్ట్ ఆ అపవిత్రత మనలో నుండి పోవాలి ఆ అపవిత్రత పోవాలి అంటే ఎవరు శుద్ధి చేస్తారట ఆ చదువు తెలియాలి అన్నమాట మీ అపవిత్రత యావత్తు పోగొనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును దేవుడు అడగండి ఒకవేళ మనలో అపవిత్రత దాగి ఉన్నదా ఏ అపవిత్రత మారు మనసు పొందడం ముందు అపవిత్రత చూశారు ఏదో లోకంలో జీవించుంటారు కదా అది అపవిత్రంగా ఉంటే నీకు ఆశీర్వాదాలు రావు ఏ మాత్రం రావు దైవజనులందరూ చెప్తారు నేను ఒకప్పుడు మడ్రస్ చేశాను ఒకప్పుడు నేను తిరిగిన తిరుగుడు నేను ఎవరు తిరగలేదు నేను నాటకాలు వేశాను చెప్పగా ఏమవుతుంది బయట వెళ్ళిపోతుందా ఆ అపవిత్రత పోవాలి ఆ అపవిత్రత పోయినప్పుడు దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ జల్లుని మీద పడినప్పుడు నీవు దేవుని క్రియలు చూస్తావు దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆ స్థితిలోని వెళ్ళడానికి మనకున్న గర్వాలని పోవాలి అతనికేమో సైన్యాధికారి గర్వము మనకేమో ఆ మనుష్యుడే కదా చెప్పేదనే గర్వం ఆ మనుష్యుడు ఎవరి గురించి దైవజనుడిగా వచ్చాడో అది గ్రహించాలి ఈ విధంగా మన వాక్యాన్ని చదివి ముగ్గురు దైవజనులు చదివారు ముగ్గురు దైవజనులు కూడా అభిషేకం పొందిన వాడి అభిషేకము పొంది దేవుని వాక్యాన్ని బోధించడానికి వారికి దేవుని చేత హక్కును పొందిన వారి వారి ఎదుక వెనుక ఉన్నటువంటి దేవుడిని చూడాలి కానీ వారిని చూడదు ఈ వ్యక్తి అలాగే చేసి తన జీవితాన్ని పోగొట్టుకోవడానికి తన భ్రష్టత్వాన్ని పోగొట్టడానికి స్థిరపరచుకుంటే మళ్ళా అతని యొక్క సేవకుడు అతనికి జ్ఞానోదయం కలిగించాడు ఆ సేవకుడు జ్ఞానోదయం కలిగించినప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఇప్పుడు స్వస్థత పొంది దేవుడు ఎవరో కూడా తెలుసుకున్నాడు
దేవుని శక్తి ఏదో తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు ఏమైందంటే మనం అందరం కూడా ఆరంభ దశలో ఏదో కొన్ని స్థానాలు ఉంటుంటాం. దేవుడు మనకి కొద్ది ఎదుగుదల ఇచ్చుంటాడు. ఆరంభ దశలో ఉన్న స్థానాన్ని మర్చిపోతాం. ఆ స్థానాన్ని మనం పెట్టుకోవాలి. నీ లైఫ్ ఎలా ఉండాలంటే తగ్గింపు తగ్గింపు తగ్గింపుగా ఉండాలి. అది లేక మాటలతోనే నీ యొక్క జీవితాన్ని గడిపితే దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని పొందలేవు, నీవు ఆశీర్వాదకరంగా మార్చబడలేవు, లోకంలో ఉన్న పరిస్థితులన్నీ నేను ప్రస్తుతంలోకి తీసుకున్నట్టు. ఇది అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా. మహాదేవుడు మరి యొక్క మాట చెప్తున్నాడు. రెవలేషన్ ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నీవు దౌర్భాగ్యుడను, నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవను, దిక్కుమాలిన వాడవను, నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొరువ లేవని చెప్పుకొచ్చున్నాము, నాకేమీ కొరువ లేవని చెప్పుకొచ్చున్నాము. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో ఉండకు వేయబడిన బంగారమును నీ దశమన సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొలమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. రెండు మాటలు గుర్తించుకొని దేవుడు చెప్తున్నాడు. ఈ రెండు మా దగ్గర కళ్ళు గర్వంతో ఎక్కిపోయింది, ఈ శరీరము గర్వంతో ఎక్కిపోయింది. నన్ను ఆరాధించడానికి నీకు శక్తి చాలకుండా ఈ రోజు గర్వంతో ఉన్నావు. ఏం మాట్లాడినా మొట్టమొదటి మాట దేవుడు మాట్లాడిన మాట చూడండి ఎంత భయ బాధగా ఉంటుందో చూడండి. గౌరవభాగ్యుడు దేవుడికి కోపం వచ్చిందండి. మనల్ని ఆ దేవుడిని అనామకుడిగా ఎంచి మనం ఆరాధిస్తున్నాం. ఆయనను చూడట్లేదు మందిరంలో మీరు, ఆయన ఆరాధించే యాజకుడే చూస్తున్నారు కానీ ఆయనను మీరు చూడట్లేదు అని దేవుడు ఈ దినాన్ని నాతో మీతో మాట్లాడుతున్నాడు. దిక్కు లేని వాడు ఏమేమి కొనబడ్డాడు? దిష్టబోరలు, తెల్లని వస్త్రములు, తెల్లని వస్త్రములు పవిత్రత కల వస్త్రాలు ఆయన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఏమన్నాడు? కాటుక. ఈ కాళ్ళకి స్త్రీలు కాటుక పెడతారు. దాని వలన ఏంటి అని చెప్తున్నాడంటే దృష్టి మాంసము తొలగిపోతుంది, ఆత్మీయ దృష్టి నీలోకి వస్తుంది అంటున్నాడు. ఆత్మీయ దృష్టి లోపముగా ఉండండి. దశలోనికి పత్రిక చదువుకుంటున్నాం 5:3లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తలస్థించిన కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. వాక్యమండి నటన 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 దేవుడి యొక్క నటన వద్దు. దేవుడు రాసిన మాటలు నేను చెప్తున్నా వద్దు. ఆయన చెప్పిన మాటలు వినండి. ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదువుతుంది. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. అనగా బెడ్ మీద కూడా పడి 100 రోజులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండటం లేదు. ఆకస్మికము అనగా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితి. గర్భిణీ స్త్రీ ఎప్పుడు ప్రసవం వస్తుందో తెలియదు.
అలాగే దాసురం కూడా అలాగే వస్తుంది నాకుండి. ఆ గర్వం అనేది తీసివేయండి. ఆయన ఎలాగ మేలేస్తాడో అలాగనే చివరి మాట ఏమన్నా చెప్పాడు మహాదేవుడు, మరెంత మాత్రమో తప్పించుకోవాలి. లేదు ఏ ప్రోగ్రామ్ అని పెట్టుకోండి, మన జ్ఞానం పెట్టుకోండి. నీ మొబైల్ పనిచేయదు, నీ జ్ఞానం పనిచేయదు, నీకున్న స్నేహితులు పనిచేయరు, నీకున్నటువంటి పరిస్థితులు పనిచేయవు. నీ దేవుడు ఏ రీతిగా అతనికి దుష్టం నుంచి స్వస్థతిచ్చాడు అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది నిన్ను తప్పించుకోవచ్చు అని ముందుగానే చెప్తున్నా. ఏ వైద్యం నీ ఆపలేదు, ప్రివెన్షన్ అసలు ఆపలేదు. మహాదేవుడు చెప్తున్న మాట మీకు ఎందుకు చెప్తున్నాడు, మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. 2 కొరింథీ 7:11 చదువుకుంటే వస్తున్నాం. నేను దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతి వాదమును, ఎట్టి ఆక్రమమును, ఎట్టి ఆక్రమమును, ఎట్టి భయమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతి దండలను మీలో పుట్టించిన చూడండి. అక్కడ ఏంటండి అన్ని ఎట్టి 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 అని చదువుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదువు తల్లి ఆ వాక్యం. నేను దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఒక్కసారి మొదటి మాట చదువునా. నేను దేవుని చిత్త ప్రకారము పొందిన, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, ఏదన్నా ఇంట్లో నీవు నీవు దాన్ని అతిక్రమిస్తానని ఆశపడ్డావు అనుకోండి, అప్పుడు అంటున్నాడు ఈ మాట చెప్పు తల్లి. ఏంటి జాగ్రత్తను, ఎంతో జ్ఞానంతో చేయొచ్చేమో కాదు, ఆపలేదు నీ నీతే నిన్ను ఆపుతుంది కానీ, నీ పరిశుద్ధనే నిన్ను ఆపుతుంది కానీ, నీ యొక్క జ్ఞానము శూన్యం, ఏ మాత్రము పలికిరాదు. మహాజనని ఇండియాలో ఒక మంత్రి చేశాడు. ఇండియాలో ఉన్న ధనవంత అతని విమానాశ్రయాలని అతని అతడు సహోదరుడు ఒకసారి ఆ గర్వంతో సహోదరుడిని తుపాకీ వెళ్ళి పేర్చాడు, వైద్యానికి తీసుకొని వెళ్ళారు. మల్టీ మిలియన్ కోట్ల రూపాయలు ఉన్నాయి. వైద్యులు అంటున్నారు అతనికి వైద్యము చేయడానికి అతని శరీరము సహకరించటలేదు. డబ్బులను ఏం లాభం, జ్ఞానం ఏం లాభం, అధికారం ఏం లాభం, వీటన్నిటి కంటే అధికంగా చేయగలం నీ దేవుడి. నీవు మరచిపోతున్నావు, అతనికి విలువ లేదు, అతనికేమో పౌరుషము, అతని స్థానాన్ని బట్టి పౌరుషము, మనకేమో మనకున్నటువంటి బలహీనతను బట్టి పౌరుషం, అనగా గౌరవం. వాటి నుండి మనం బయటకు వస్తే ఈ యొక్క వాక్యం మనకి సపోర్ట్ చేయదు, మనకి సపోర్ట్ చేయదు, దేవుని ఆశీర్వాదాలు సపోర్ట్ చేస్తాయి. మరి యొక్క సత్యం చదవండి. టైటస్ తీతు 1:7 చదువుకుంటూ వస్తున్నా. ఎందుకనగా అధ్యక్షుడు, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడి వలె నిందారహితుడై ఉండవలెను, నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, మద్యపానియు కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, సజ్జన ప్రియుడును, హస్త బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రులను ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి అనుసరించి నమ్మదగ
ఇశ్రాయేలు కొరకు గట్టిగా చేపట్టుకొని వాడుకై ఉండవలెను. అమ్మ దగ్గర ఏ బోధైతే మీకు బోధిస్తున్నాడో దైవజనుడు వాటిని గట్టిగా పట్టుకోవాలంట. ఆ బోధన సత్యాన్ని మనం గ్రహించాలంట. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరచుకోవాలి. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరు మనం సహాయం చేయరు. ఆయన చేయాల్సిందే, ఆయన చేయవలసినదే. నీ ధనం ఎంతైనా ఉండొచ్చు, నీకు జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, ఏమి పనికి రావు. అతను చెప్పలేదు మహాజనికి తన శరీరము సహకరించలేదు, ధర్మ పనికిరాలేదు, జ్ఞానం పనికిరాలేదు, అధికారం పనికిరాలేదు, మొత్తము కోల్పోయాడు. జాగ్రత్త సుమి, ఆయనను ఆరాధించడంలో మనం బలహీనలు అవుతున్నాం, బలహీనలు అవుతున్నాం. ఆ బలహీన స్థితి నుంచి బయటికి రమ్మంటున్నాడు జ్ఞానం గురించి. రెండు పేతులు రెండవ అధ్యాయం పదవ వచనం చదువుకుంటూ వస్తున్నాం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనచ్చు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఎక్కడ బాగా తెలుసా మీకు? నరకములో పరమేసిన ఆత్మలకు దేవాది దేవుడు కావాలని ఉంచుతారు. అక్కడ ఆ యొక్క నరక ప్రాప్తులు అవుతారా మీరు అని దేవుడు ముందుగానే మనకు బోధిస్తున్నారు. ఆయన సమర్థుడు. ఆ దేవుడి యొక్క అర్పితో కూడిన స్థితిని ఎందుకు కోల్పోతున్నావు? ఎందుకు నీ విశ్వాసాన్ని దృఢపరచుకోలేకపోతున్నావు అని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం చేయవలసింది దిగులోని ద్వితీయ ప్రదేశకాలము 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. ఈ కట్టడలను విధులను గైకొనమని అనుసరించి నడుచుకోవలెను. ఆజ్ఞలు కట్టడలు నిబంధనల్ని పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో అనుసరించు. ఏ మాత్రము నీకు ఈ లోకరీతి ఉన్న సమస్యలు నీ మీదకి రావు, నీ కుటుంబంలోకి రావు, నీ మనస్సు వేదన చెందదు. దానియేలు భక్తుడు మాట చెప్తున్నాడు చూడండి, 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తుంది, 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. రాజు గురించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండినట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అవంతకుల ఏర్పదని వేడుకొనగా జాగ్రత్తగా లేదు లేదు దానియేలు అదే చెబుతున్నాడు. నాకొద్దు నాకొద్దు, అపవిత్రుడు అవుతాను, నేను పరిశుద్ధమైన వాడిగా ఉండాలి. మరి దానియేలు పరిశుద్ధమైన వాడిగా ఒక బానిసగా అక్కడికి వెళ్ళాడు. 16 ఏళ్ళ బాలుడిగా వెళ్ళాడు. 97 వరకు అతను ఆ దేశాన్ని రూపు చేశాడు. ఎవరు సరేనండి, మనుషులు చేస్తే వస్తుందా? లేదు, దేవుడు చేశాడు అతని యొక్క క్రమాన్ని బట్టి. మళ్ళా దానియేలు మాట ఒకసారి చదువు తల్లి, 1:8. రాజు గురించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి అపవిత్రపరచుకోకండి. జీవితాన్ని ఈ లోక మర్యాద చొప్పున జీవించద్దు. ఆ బానిసగా వచ్చిన పిల్లవాడు రాజుగా
ఎంది 100 సంవత్సరాలు చేశాడు 90 సంవత్సరాలు వచ్చేసాడు వృద్ధుడు వారు కూడా అదే దేశంలో ఉన్నాడు మహాదేవుడు కృపలా ఉంటుంది నీవు ఎంత స్థాయిలో ఉన్నా అంత స్థాయికి తీసుకుని వెళ్తాడు దేవుడికి స్తోత్రాలు చెప్పండి మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు ఒకటి సమయంలో 17:22 అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఆజ్ఞలు ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు దేవుడు చెప్పిన మాట మీరు చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఒకరిని సంతోష పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు లోపల ఈ దేవుడు సంతోష పెట్టడానికి ఆయన మాటే చాలు నెక్స్ట్ ఒకడు దహన బలను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము ఆలోచించుము బలులు అర్పించడం అంటే ఆజ్ఞలు గైకొనటయు పొట్టేళ్ల ప్రభు అర్పించడం అంటే మాట వినటయు శ్రేష్టము మాట వినటయు శ్రేష్టము ఇంతకంటే ఏమైందండి బైబుల్ బైబిల్ నేను ఇబ్బంది పెట్టిందండి ఆయన మాట వినండి చాలా ఆయన మాట వినండి ఏది కాదో అది నీకు చేసి దేవుడు చూపిస్తాడు ఏది నీకు కాదో అది దేవుడు చేసి చూపిస్తాడు బాధ్యతలను సరళం చేస్తాడు మరి యొక్క సత్యాన్ని లూక సువార్తలు 8:4 మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు మహాదేవుడు లూక్ 8:4 దేవుడి రాజ్యం జనసమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన ఎందుకు వచ్చిండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనే విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరేను అతను విత్తుచుండగా విత్తనములు త్రోవ పక్కన పడి రొక్కబడేవి గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసాను మరి కొన్ని రాతి నేలలు పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను మరి కొన్ని ముండ్ల పొదలు నడుమ పడేను ముండ్ల పొదలు వాటిని వాటితో మొలిచి వాటిని అణచివేశాను అణచివేశాను మరి కొన్ని మంచి నేలలు పడేను అవి మొలిచి నూరంతరగా ఫలించాను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను బిగ్గరగానే మాట ఎవరన్నారండి యేసయ్య బాప్తో చెప్తున్నాడు యేసయ్య కూడా వాక్యం చెప్పేటప్పుడు కేక పెడుతున్నాడు ఎందుకు అంత బిగ్గరగా చెప్పాలి మైండ్లోకి చచ్చిపోతుంది ఎక్కడ అంత గొడవ పెట్టాడు ఆయన అని అంటారే యేసయ్య కూడా అలానే కాబట్టి వినండి మంచి నేల పడి దాని ప్రకారం అనుసరించండి ఏది కాదు అది నేను చేస్తాను చేస్తానంటే అంత గొప్ప దేవుని మీరు ఆరాధిస్తున్నారు మరి యొక్క సత్యాన్ని మహాదేవ అపస్తుల కార్యములు 5:29 చదువుకుంటూ వస్తున్నారు 5:29 అందుకు పేతురును అపోస్తులను మనుషులుగా కాదు దేవునికే మేము లోబడవలెను కదా దేవునికి లోబడండి దేవునికి లోబడండి నా వెనుకను దాగిన దేవునికి లోబడండి ఆశీర్వాదాలు పొందండి యాజకుని మాట దేవుని మాటగా తీసుకోండి అది ఆజ్ఞ కాని నిబంధన కాని కట్టయి కాని మేమండి శాపము తీసుకొని రావద్దు ఆశీర్వదించే దేవుడు దేవుడు అతి ఆశీర్వాదాలు పొందినటువంటి నైవా చెబుతున్నాడు లోకంలో ఈ దేవుడు తప్ప దేవుడు లేదు ఆయనకునేటువంటి కృష్ణాన్ని ఆ యొక్క నదిలో మునిగి 7 మార్లు అక్కడే వదిలి శిశువులే జన్మించి బయటకు వచ్చాడు లోకంలో ఎవరు చేయలేని గ్రహించాడు ఆ మహాదేవుడు చేయలేదని ఆయన ఎంతగా విశ్వసించాడు మన అందరికీ చెప్తున్నా ఆయన ఆరాధించేవారు ఏ రీతిగా ఆరాధించాలంటే ఆజ్ఞలు కట్టడలు నిబంధనలు వదలదు
ఇది కాలులకు ఏం చేస్తాడు మనుష్యుడు కాదు అని నేను చేసి చూపిస్తాడు. అట్టి స్థితి ఈయన మన ఎవరికైతే ఏ అవసరత ఉండదు ఈ లోకనీతిలో ఉన్న ఆశీర్వాదాలు కూడా నేను చేస్తాను. నీకు గృహాలు కావాలంటే గృహాలు ఇస్తాను, నీకు పేర్లు కావాలంటే పేర్లు ఇస్తాను, నీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తాను, నీకు ఈ లోకంలో అస్వస్థత ఎవరు చేయలేవంటే స్వస్థత చేస్తాడు, నీ కుటుంబంలో శాంతి లేవంటే శాంతిని కలిగితే నీ మనస్సులతో దేవుడు మాట్లాడతాడు, నీ శత్రువులతో మాట్లాడి నీతో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యములు అక్కడ ఉన్నాడు. రవితేజ వచ్చిన రోజు నడవటము కూడా ఇబ్బందిగా ఉంది ఆ పిల్లవాడు. మీ అందరికి తెలుసు ఆదరణ దేవుడు అక్కడికి చెప్పాడు, నువ్వు నడుస్తావు, నీవు నడుస్తావు ఈ లోకంలో, నువ్వు ఒక సాక్ష్యం అనే దేవుడికి నేను చెప్పాను. ఇప్పుడు నా బిడ్డ రెండంతస్తులు మ్యారేజ్ వస్తున్నాను, పరుగు ఇస్తా దేవుడు ఇస్తావు నాన్న మహాదేవుడు నమ్మాడు. ఆ బిడ్డ మహాదేవుడి శక్తిని నమ్మాడు. ఆ బిడ్డకి ఎవరు వైద్యులు చేయలేకపోయారు, వైద్యులు చేయలేనప్పుడు వైద్యాన్ని రవితేజకు దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డకి శిశుకి ఎవరైనా చూసి దేవుడికి ఎంత స్తోత్రాలు చెప్పాను, దేవుడికి స్తోత్రా ఎంత స్పీడ్ చెప్తాడు, నాకంటే స్పీడ్ చెప్తాడు. మహాదేవుడు ఆయన నమ్మాలి నమ్మాలి నమ్మాలి, ఆయనను ఆటగా తీసుకోకండి. మీరు ఎంత విశ్వసిస్తే భక్తిపడుతూ ఉంటారో అంత నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.